अवतार मेहेर बाबा की जय। लीजन ह्यूमैनिटी अने ग्रंथ में द वे टू द पाथ आध्यात्मिक मार्गमन को प्रवेश दाखिल दी अने मन चूं नि आगामंटे मन बाबा अधानंगा प्रपंच साधक लेक मुमुक्षुलु युकुनेवि नालुगु मार्गमुलु उन्नायी नालुगु चेप्पारु ज्ञान मार्गमु कर्म मार्गमु भक्ति मार्गमु योग मार्गमु अवि दानि अर्थालेंटो कूडा चेप्पारु इदेमिटि 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 चित्तशिवरिकि एमन्नारंटे ई अन्नि मार्गमुल कंटे సద్గురువు యొక్క కానీ అవతార పురుషుని యొక్క కానీ సాంగత్యము చేసినట్లయితే సూటిగా భద్రముగా సూక్ష్మముగా గమ్యమును చేరగలవు. అది అతి సరళమైనటువంటిది అని చెప్పారు బాబా. అలాగే మేధస్సును ఉపయోగించి గ్రంథ పఠనం ద్వారా ఇంటలెక్చువల్ కన్విక్షన్ మేధోపరమైనటువంటి దృఢ విశ్వాసము సంపాదించడము దానివలన కూడా గమ్యమును చేరవచ్చు. కానీ చాలా కష్టముగాను పొడిగాను ఉంటుంది. దానిలో ప్రేమ యొక్క జోక్యం ఉంటే అది మజాయే వేరుగా ఉంటుంది. అక్కడి వరకు నిన్న మనం చదువుకున్నాం. ఈరోజు విషయంలోకి వద్దాం. ప్రోగ్రెస్ ఈజ్ మోర్ రియలిస్టిక్ అండ్ ఎంజాయబుల్ వెన్ దెర్ ఈజ్ ఎన్ యాంపుల్ ప్లే ఆఫ్ లవ్ అండ్ డివోషన్ టు గాడ్. ఈ పురోగమనము అనేటువంటిది చాలా సరదాగాను ఆనందదాయకంగాను ఎప్పుడు ఉంటుందయ్యా అంటే ప్రేమ ఆరాధన అందులో కనుక ఉంటే అప్పుడు మజాగా ఉంటుంది. దిస్ పోస్టుల్ ఈస్ టెంపరీ అండ్ అపరెంట్ సెపరేట్నెస్ ఫ్రమ్ గాడ్ అండ్ లాంగింగ్ టు యునైట్ విత్ హిమ్. బాబా ఒక విషయం చెప్పారు. అది శ్రీకాకుళం శ్రీనివాసరావు గారు పాట రూపంలో కూడా రాశారు. దాన్ని మీరు ఎంతమంది విన్నారో తెలియదు. అది బైరమంగళ వాళ్ళు ఒక సీడీలు 3 సీడీలు రిలీజ్ చేశారు. జ్ఞాపకం ఉంది కదండి, గీతారాం జయరామ్ గారు, గీతారాం గారు, గీతా జయరామ్, అందులో ఒక పాట ఉందన్నమాట. ఆ బాబా చెప్పిన కాన్సెప్ట్, బాబా ఏమన్నారు, సృష్టి ఏర్పడక పూర్వము భగవంతుడు ఒక్కడే ఉండేవాడు. భగవంతుడు అంటే ఎవరు? ప్రేమ ముద్ద. మరి అంతటి ప్రేమ ముద్ద, ఆ ప్రేమను అనుభవించాలంటే ఉన్నది ఒకడైతే ఎలా అనుభవిస్తాడు? అందుచేత తనలో రెండుగా దాన్ని విభజించుకున్నాడు. ఎందుకని? ఒక భాగం మరొక భాగమును ప్రేమించేలాగా అలాగ తయారు చేయడానికి ఓ సృష్టిని తయారు చేశాడు. ఆ సృష్టిని ప్రేమించడం మొదలుపెట్టాడు. అది ఆ పాట సారాంశం కూడా చాలా బాగా రాశాడు. మీరు వినుంటారు, మొన్న గాంధీ మల్లిక్ గాంధీ కూడా పాడారు. అందులో అలా విడిపోయి ఒక భాగము మరొక భాగమును ప్రేమించడం మొదలుపెట్టి ఈ విరహము ఆ ప్రేమ అది కనపడుతూ ఉంటుంది మొత్తం అంతా. ఎప్పుడు నా ప్రియతముడిలో నేను తీరిపోతానా అనే ఉత్కంఠ వీడిని నడిపిస్తూ ఉంటుంది. చిట్ట చివరికి ఆ తపన కారణంగా ఐక్యమైపోతాడు. అది దాని సారాంశం. అది ఇక్కడ బాబా చెప్తున్నారు. అందుచేత ఇది ఎలా ఉంటుందయ్యా అంటే తాత్కాలికముగా ఎడబాటును అనుభవించడము, ఇది భరించలేక విరహాగ్నిలో కొట్టుకొని కొట్టుకొని సతమతమై చిట్ట చివరికి ప్రియతముడిలో ఏకమవ్వడం, ఇది ఈ ప్రేమ క్రీడ యొక్క రహస్యం. ఇప్పుడు సముద్రంలో కెరటం లేచింది, తిరిగి ఈ బిందువులన్నీ కూడా సముద్రంలో పడిపోవడము, ఈ పడిపోయే వరకు ఆ బిందువు పడేటువంటి తపన అదే. ఇదంతా ఆ సింధువులు కలిసిపోవడానికి అరే పడేటువంటి ఉత్కంఠ, దానిని ఇక్కడ చూపెడుతున్నారు. సచ్ ప్రొఫెషనల్ అండ్ అపరెంట్ సెపరేట్నెస్ ఫ్రమ్ గాడ్ ఈజ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద సూఫీ కాన్సెప్ట్ ఆర్ ద స్టేట్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ గాడ్. ఇది సూఫీలు చాలా ఎక్కువగా, మొత్తం సూఫీ ఆ పరిజ్ఞానం అంతా కూడా దీని మీదే ఆధారపడి నడుస్తూ ఉంటుంది. భగవంతుడు ప్రియతముడు, ఈ ముముక్షు సాధకుడు ఎవడైతే ఉన్నాడో వీడు ప్రేమికుడు. సో ఈ ప్రేమికుడికి ప్రియతముడికి మధ్య నడిచేటువంటి విరహ వేదనే ఆధ్యాత్మికం. అదంతా మొత్తం సూఫీ అంతా కూడా అలాగే ఉంటుంది. బాబా అన్నారు రెండు ముఖ్యమైన సిద్ధాంతాల మీద సూఫీ విజ్ఞానం ఉన్నది. అందులో ఒకటి ఏమిట,
మనకు వచ్చేదంతా కూడా భగవంతుడి చీరే, భగవంతుడి చీరే ఇదంతా కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రమ్ గాడ్, భగవంతుడి నుంచే మనకు వస్తూ ఉంటుంది. రెండవది ఏంటి, ఈ వచ్చిందంతా కూడా ప్రీతముడి భగవంతుడికి ఇవ్వడానికే, నాకు ఉన్నదంతా కూడా. సో అది వచ్చేదంతా భగవంతుడి నుంచే, కానీ నాకు ఉన్నదంతా భగవంతుడికి ఇవ్వడానికే. ఈ రెండింటి మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ ఈచ్ ఆఫ్ దీస్ కాన్సెప్ట్ ద ఇండివిజువల్ పర్సీవ్స్ దట్ ఈస్ సెపరేటివ్నెస్, సెపరేట్నెస్ ఫ్రమ్ గాడ్ ఈజ్ ఓన్లీ టెంపరీ అండ్ అపరెంట్. తాత్కాలికం ఇదంతా కూడా. ఇప్పుడు సముద్రంలో నదిలో నిత్యము నివసించేటువంటి చేప తాత్కాలికంగా ఒడ్డున పడుతుంది. అది తాత్కాలికం అయినప్పటికీ తిరిగి నీటిలో వెళ్ళే వరకు గిలగిలగిలగిలగిలగిల కొట్టుకుంటూ ఉంటుంది. అలాగే నేను భగవంతుడి నుంచి వేర్పడినది తాత్కాలికమైనటువంటిది, మళ్ళీ నేను అక్కడ వెళ్ళిపోవాలి అనేటువంటి తపన ఉంటుంది. అండ్ ఈ సీక్స్ టు రిస్టోర్ దిస్ లాస్ట్ యూనిటీ విత్ గాడ్ త్రూ ఇంటెన్స్ లవ్, తీవ్రమైన ప్రేమ ద్వారా పోగొట్టుకున్నటువంటి ఆ ఏకత్వమును తిరిగి సంపాదించాలి. విచ్ కన్సూమ్స్ ఆల్ డ్యుయాలిటీ. వీడు ద్వంద్వ ప్రపంచములో జీవిస్తూ ఉన్నాడు మానవుడు, కానీ ఆ తీవ్రమైన ప్రేమ వాడిలో జ్వరబడితే దీనికి విలువ లేదు, ఈ ద్వంద్వం తీసి పక్కన పాడేస్తాడు, ఇవన్నీ వాడికి అక్కర్లా. ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఈజ్ దట్ వెర్ ఆర్ ది ఇండివిజువల్ హూ ఫాలోస్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది ఫార్మర్ రెస్ట్ కంటెంట్ విత్ ది విల్ ఆఫ్ ది గాడ్ యాజ్ బిలీవ్డ్ అండ్ ఇన్ ది కాన్సెప్ట్ ఆఫ్ ది లేటర్ హీ లాంగ్స్ ఫర్ నథింగ్ బట్ యూనియన్ విత్ గాడ్. ఈ రెండిట్లో మొదటిది భగవంతుని యొక్క ఇచ్ఛను నెరవేర్చడానికి తాపత్రయపడుతూ ఉంటాడు, రెండవ దానిలో భగవంతునితో ఏకమైపోవాలి అని వాడు తాపత్రయపడుతూ ఉంటాడు. ఈ రెండిటికి తేడా అది. సిన్స్ ది ఇండివిజువల్ సోల్ విచ్ ఈజ్ ఇన్ బాండేజ్ కెన్ బి రిడీమ్డ్ ఓన్లీ త్రూ డివైన్ లవ్, ఈవెన్ పర్ఫెక్ట్ మాస్టర్స్ హూ అటైన్ కంప్లీట్ యూనిటీ విత్ గాడ్ అండ్ ఎక్స్పీరియన్స్ హిమ్ యాజ్ ది ఓన్లీ రియాలిటీ అపరెంట్లీ స్టెప్ ఇన్ టు ద డొమైన్ ఆఫ్ డ్యుయాలిటీ అండ్ టాక్ ఆఫ్ లవ్, వర్షిప్ అండ్ సర్వీస్ ఆఫ్ గాడ్. అది బాబా అంటున్నారు, ఇండివిజువలైజ్డ్ సోల్ అంటే వ్యక్తి ప్రత్యేకమైన ఆత్మ, జీవాత్మ అని మనం అంటూ ఉంటాం కదండి, అది అదే ఇండివిజువల్ సోల్ అంటే. ఆ జీవాత్మ విముక్తి పొందాలి అంటే దివ్య ప్రేమ ఒక్కటే పరిష్కారం, ఇంకేం లేదు రెండోది. అందుకనే గమ్యం చేరి భగవంతుణ్ణి ప్రతి క్షణము అనుభూతి పొందుతూ ఉన్న సద్గురువు కూడా మళ్ళీ తిరిగి ఈ రొంపిలో అడుగు పెడతాడట. ఎందుకని, వీడికి సాయం చేయాలంటే ఇక్కడికే రావాలి మరి, ఆయన వీడు అక్కడికి రాలేడు కాబట్టి ఆయనే ఇక్కడికి దిగొచ్చి ప్రేమ త్యాగము భగవంతుణ్ణి ఆరాధించడము అనే విషయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు ఆయన దిగి వచ్చి. డివైన్ లవ్ యాజ్ సంగ్ బై హిందూ మాస్టర్స్ లైక్ తుకారా, యాజ్ టాట్ బై క్రిస్టియన్ మాస్టర్స్ లైక్ సెయింట్ ఫ్రాన్సిస్, యాజ్ ప్రీచ్డ్ బై జొరాస్ట్రియన్ మాస్టర్స్ లైక్ ఎజర్ కైవన్ and as immortalized by Sufi masters like Hafiz, harbors no thought of the self at all. Divya prema ante ela untundi, adi ye matamaina ye vishwasamaina dani pravrutti okate. Atu Tukaram paadina, itu Sufi masters paadina, kraistavulu danlo uddanda panditulu inetuvanti maha premikulu unnaru, vallu evaru danini anusarinchina అది ఒక్కటే. ఏమిటది, తన గురించిన గోడు అందరూ ఉండదు. అసలు నాకెంత కష్టమైపోయింది, నాకెంత కష్టం చేసావా, ఇది నాకు దిక్కేమిటి, ఈ గోడు ఉండదు. ప్రియతముడి గురించి ఏడిపోయి ఉంటుంది తప్ప తన గురించి అసలు ఉండదు. అది ప్రేమ యొక్క లక్షణం. బ్రాబజాన్ నిన్ను అనుకున్నాం మనం, ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే నీ మొహంలోకి చూస్తాను నేను, అతను రాసుకున్నాడు అనమాట. చూసి ప్రతిరోజు ఇదే అనుభవం అంట, తల ఉంచుకుంటే అట సిగ్గుతో. ఎందుకని, ఇంత సృష్టిని సృష్టించి ప్రభు ఇంత అల్పుడు గురించి అంత చిన్న విషయము అడగకపోయినా నువ్వు సమకూరుస్తున్నందుకు నేను అర్హుడు నేనా అని అనిపించి సిగ్గుతో తల వంచుకుంటూ ఉంటాను నేను అన్నాడు. అది ప్రేమికుడి యొక్క లక్షణం అండి. నాకు అది అది అవ్వలేదేంటి, ఇది అవ్వలేదేంటి, ఇది చేయలేదేంటి అని అడిగే కంటే ఆయన గురించి ఆలోచించడం. ఇట్ కన్స్యూమ్స్ ఆల్ ఫ్రీలిటీస్
which nourish the illusion of duality and ultimately unites the individual with God. వీడిలో ఉన్నటువంటి అన్ని రకాల బలహీనతలను అది చిట్ట చివరికి రూపుమాపేస్తుంది. ఈ ద్వంద్వ ప్రపంచాన్ని సమూలంగా నాశనం చేసేసి చిట్ట చివరికి ఈ వ్యక్తి జీవాత్మను భగవంతుడిలో ఏకం చేస్తుంది. ఏది? ఆ దివ్య ప్రేమ. ద అవేకనింగ్ ఆఫ్ దిస్ డివైన్ లవ్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్ అండ్ ద క్లీన్సింగ్ ఆఫ్ హిజ్ బీయింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది ఫంక్షన్స్ ఆఫ్ ద గాడ్ మ్యాన్. అసలు అవతార పురుషుని యొక్క కర్తవ్యం ఏమిటో చెప్తున్నారు బాబా స్వయంగా. ఆయన పనే ఉంటట ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే? ఇటువంటి దివ్య ప్రేమను ప్రతి మానవుడిలో రగిలించి వాడి యొక్క మొత్తము దేహమును పరిశుద్ధము చేసేసి వాడి అస్తిత్వమును పరిశుద్ధము చేసేసి తయారు చేయడమే ఆ సాధకుణ్ణి. అది ఆయన పని. అంచేతే బాబా ఏమన్నారు, ఐ కమ్ టు సో ద సీడ్ ఆఫ్ అది అక్కడ చూడండి, అదే I have come to sow the seed of divine love in every heart. Prati hrudayamulonu divya prema beejamunu naatutake nenu vachanu. Aithe saravantamaina bhoomi aithe adi ila veeyugane rendu rojuku molakettundi. Adi beedu bhoomi aithe molakettadu malli next time nenu vachinappudu malli vestanu em cheyanu. Kabatti ayina maatram prati hrudayamulonu aa beejam vesukuntune pothu untadu. అది సద్గురువు యొక్క కానీ అవతార పురుషుని కానీ ప్రధానమైన కర్తవ్యము. అది ఏది? ఆ దివ్య ప్రేమను మానవులను రగిలించడము, అతని మొత్తం అస్తిత్వమును పరిశుద్ధి చేయడము. ద లైఫ్ ఆఫ్ లవ్ ఆఫ్ ఎ పర్ఫెక్ట్ మాస్టర్ ఈజ్ అన్పెట్టర్బ్డ్ బై డిజైర్స్ ఆర్ డ్యువాలిటీ. ఒక సద్గురువు యొక్క ప్రేమ జీవితమును చూస్తే, ప్రేమ జీవితం అని ఎందుకు అంటున్నారు బాబా? మానవాళి మీద వాళ్ళకున్న ప్రేమ కారణంగానే అతను అసలు ఈ ద్వంద్వములో జీవించవలసిన అగత్యం వచ్చింది. లేకపోతే అతనికి అవసరం లేదు, గమ్యం చేరిపోయాడు, అతను అలా ఉండిపోవచ్చు. కానీ మళ్ళీ వెనకెందుకు వచ్చాడు ఈ జీవితం జీవించడానికి? ప్రేమ కారణముగా. అందుచేత ఆ ప్రేమ జీవితమును మనం పరిశీలించి చూస్తే దానిలో కోరికలు కానీ ద్వంద్వము కానీ ఎంత మాత్రమో అతనిని కదిలించలేవు, చెలింపలేవు. అంతేకాదు మనం జనకుడు చూసాము, సిద్ధి సాయిబాబా ఇవన్నీ మనం కథలు చూస్తూ ఉన్నాం కదా. వన్స్ ద మైండ్ ఆఫ్ ది ఆస్పిరెంట్ గెట్స్ ఎ గ్లింప్స్ ఇన్ టు దిస్ లైఫ్ ఆఫ్ ట్రూ వాల్యూస్ ఇట్ ప్రొటెస్ట్ అగెన్స్ట్ ద బాండేజ్ ఆఫ్ డిజైర్ అనదర్ కేజ్ అట్ ద సెపరేట్ ఈగో లైఫ్. సాధకుడు కూడా ఒక్కసారి ఆ సద్గురు జీవితంలోకి ఇలా తొంగి చూసి అమ్మో ఇలా ప్రేమ జీవితం అంటే అని వాడు ఒక్కసారి చూస్తే ఇక వాడు ఈ మాయ పట్ల కానీ ఈ అహం పట్ల కానీ వాడు ఎంతమాత్రము మొగ్గు చూపుడిచ్చి ఇదంతా చెత్త అని వాడికే అర్థమైపోతుంది. ద పర్ఫెక్ట్ మాస్టర్ యాక్ట్స్ ఫ్రమ్ ద ట్రూత్ విచ్ ఈజ్ వన్ అండ్ నాట్ ఫ్రమ్ ఎనీ లిమిటెడ్ ఈగో కాన్షియస్నెస్. సద్గురువుకు అహంభరితమైన చైతన్యం ఉండదు మానవుడిలాగా. ఎందుకని ఉండదు? అహం చచ్చిపోయింది. అహం చచ్చిపోతేనే భగవద్ అనుభవం వచ్చింది అతనికి. కాబట్టి మనకు అహం నుంచి పనిచేస్తూ ఉంటాం మనం, కానీ ఆయనకు అహం అనేటువంటిది లేదు. మరి ఎక్కడి నుంచి పనిచేస్తూ ఉంటాడు? సత్యముతో ఏకమైపోయాడు కాబట్టి నేరుగా సూటిగా సత్యము నుంచే అతను పనిచేస్తూ ఉంటాడు. హీ అన్వీల్స్ ద రియల్ సెల్ఫ్ ఆఫ్ ది ఆస్పిరెంట్ అండ్ ఎనేబుల్స్ హిమ్ టు కమ్ ఇన్ టు హిజ్ ఓన్ రైట్ఫుల్ డివైన్ హెరిటేజ్. కనుక అతను ఈ సాధకుడికి అతని స్వస్వరూపమును చూపెడతాడు. అరే నువ్వు భగవంతుడు ఆయన, నాయన నువ్వు అనవసరంగా నేను ఫలానా 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 అనుకుంటున్నావు అని అతనికి జన్మత దేనికైతే అతనికి హక్కు కలిగి ఉన్నాడో అది అతనికి సిద్ధించేలాగూ చేస్తాడు. కంప్లీట్ సరెండరెన్స్ టు ది గాడ్ మ్యాన్ ఈజ్ నాట్ పాజిబుల్ ఫర్ వన్ అండ్ ఆల్. సరే ఇప్పుడు ముందు చెప్పేశారు కదా బాబా, అవతార పురుషుని పట్టేసుకుంటే దైవీ మానవుని పట్టేసుకుంటే అయిపోయింది, సూటిగా నేరుగా అని బలే ఉందనుకుంటున్నారేమో. అంత సులభం కాదు ఆయన పట్టుకోవడం. ఆయన అందరికీ దొరికేటువంటి అవకాశం లేదు, అందరికీ దొరకడు. వెన్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ మరి దొరకలేదు, ఏం చెయ్యాలి మరి మానవుడు? ఇది అదర్ హై రోడ్స్ విచ్ కెన్ ఈవెన్చువలీ విన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అవతార పురుషుని యొక్క పాదాలు దొరకలేదు, మరి ఎలాగయ్యా ఆ గమ్యాన్ని చేరుకోవడం అంటే
ఈ క్రింద కొన్ని చెప్పారు బాబా, ఇవి గనక నీవు చేస్తే భగవంతుడి కృప నీ మీద ప్రసరించి ఆ అవతార పురుషుడి పాదాలు దొరికేలాగా చేయొచ్చు. ఇలాగే జీవించే లవింగ్ ఒబీడియన్స్ టు అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ ది గాడ్ మ్యాన్ టు ద బెస్ట్ ఆఫ్ వన్స్ ఎబిలిటీ. అంటే ఇంకా మనము అవతార పురుషుణ్ణి ఆశ్రయించి ఆయన మీద దృఢ విశ్వాసము కలిగి ఆయనను అనుసరించడం లేదు అనుకుందాం. అప్పుడు ఏం చేయాలట? ప్రేమతో ఆయన పట్ల విధేయతను చూపించడానికి తరచూ ఆయన్ని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండడానికి ప్రయత్నం చేయాలట. మన శక్తి వంచన లేకుండా నమకు లేరు బాబా అంటే అంటాడు, ఏం పర్లేదు వై బాబా 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 అనుకుంటూ ఉండు అని మనం చెప్పొచ్చట వాడికి. తరచూ జ్ఞాపకం చేసుకో, నీ శక్తి వంచన లేకుండా. లవ్ ఫర్ గాడ్ అండ్ ఇండియన్స్ లాంగింగ్ టు సీ హిమ్ అండ్ టు బి యునైటెడ్ విత్ హిమ్, భగవంతుడి పట్ల ప్రేమ కలిగి ఉండాలి. అలాగే ఆయన దర్శనం పొందడానికి, ఆయనతో ఏకం కావడానికి తపన ఉండాలి. బీయింగ్ ఇన్ కాన్స్టెంట్ కంపెనీ విత్ ది సెయింట్స్ అండ్ లవర్స్ ఆఫ్ గాడ్ అండ్ రెండరింగ్ దెమ్ హోల్ హార్టెడ్ సర్వీస్. అలాగే సాధ్యమైనంతగా సాధువులు భగవత్ ప్రేమికులు వాళ్ళ సహవాసములో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అవసరమైనప్పుడు మనము ఎంత సేవ చేయడానికైనా సిద్ధంగా ఉండాలి. అవాయిడింగ్ లస్ట్ గ్రీడీ యాంగర్ హేట్రేడ్ అండ్ ద టెంప్టేషన్ పవర్ ఫ్రేమ్ అండ్ ఫాల్ట్ ఫైటింగ్. అలాగే కామము దురాశ ద్వేషము క్రోధము అలాగే కీర్తి కోసము అధికారము కోసము తప్పులు ఎంచడము కోసము తాపత్రయమును తగ్గించుకోవాలి. ఇది మనిషికి చాలా అనాదిగా అలవాటైపోయిన వికారము, దీని మీద ఇష్టాన్ని చంపుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే వెంటనే మనకి ఇలా ఇంకొకరిని విమర్శించాలనగానే బాబా 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 అనుకోమన్నాడు. ఈవేళ ఒక నాలుగో ఐదో అధ్యాయంలో ఐదవ వాల్యూంలో అనుకుంటా బాబా చెప్పాడు, నీకు ఒకరి మీద కోపం వచ్చేస్తుంది అనుకో, అప్పుడు ఏం చేయాలి, ఇలా గిల్లుకో, బాబా ఏం చెప్పాడు బాబా ఏం చెప్పాడు అనుకో, లేదా పక్కకు పోయి ఓ రెండు మూడు గెంతు డ్యాన్స్ కట్టు, అప్పుడు కోపం తగ్గుద్ది, మొహం కడుక్కో, అప్పుడు వచ్చేయన్నాడు. అలా బాబా చెప్పాడు, జ్ఞాపకం తెచ్చుకో. అలా లీవింగ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ కంప్లీట్ ఎక్స్టర్నల్ రెనన్సియేషన్ అండ్ ఇన్ సాలిట్యూడ్ డివోటింగ్ వన్ సెల్ఫ్ టు ఫాస్టింగ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. ఇది సంప్రదాయ సిద్ధమైన మార్గం చెప్తున్నారు. సర్వమును సన్యసించి ఒంటరిగా ఉంటూ ఉపవాసము ప్రార్థన ధ్యానము దానిలో మునిగి ఉండడము. క్యారింగ్ ఆన్ ఆల్ వరల్డ్లీ డ్యూటీస్ విత్ ఎ ప్యూర్ హార్ట్ అండ్ క్లీన్ మైండ్ అండ్ విత్ ఈక్వల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ వైల్ రిమైనింగ్ డిటాచ్డ్ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ఇంటెన్స్ యాక్టివిటీ. నవజీవనం ఇది, ఇది నవజీవనమే. బాబా ఏం చెప్తున్నారు, ఇది ప్రాపంచికంగా నీకు ఏ ఏ బాధ్యతలైతే భగవంతుడు నిర్దేశించాడో అవన్నీ నిజాయితీగా పరిశుద్ధమైన ఆత్మతో శుద్ధమైనటువంటి మనస్సుతో అపజయాన్ని జయాన్ని సమానముగా తీసుకుంటూ రెండు ఆయన దయే అని తీసుకుంటూ ఇంత తీవ్రమైన పనిలో మునిగి ఉండి కూడా దేనికి అంటిపెట్టుకోకుండా తామరాకు మీద నీటి బొట్టులాగా జీవనము సాగించడం, ఇదొక దారి. అండ్ సెల్ఫ్లెస్ సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ వితౌట్ థాట్ ఆఫ్ గెయిన్ ఆర్ రివార్డ్. మానవాళికి నిస్వార్థమైనటువంటి సేవ చేయడము ఏది ప్రతిఫలాన్ని ఆశించి కానీ, అంటే ఏదో కొంత లాభం వస్తుందని కానీ, మీచుకోలుగా ఎవడో ప్రశంసిస్తాడని కానీ, ఆ ఎటువంటి కోరిక లేకుండా ఇది చేయడం. ఇన్ ది ఎండ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అండ్ ఆల్ పాత్స్ అల్టిమేట్లీ లీడ్ టు వన్ గోల్ విచ్ ఈజ్ గాడ్. సారాంశం బాబా చెప్తున్నాడు, చిట్ట చివరికి ఏ దారి ఎంచుకున్నా భగవంతుడి దగ్గర అది చేరవలసినదే. ఆల్ రివర్స్ ఎంటర్ ఇన్ ది ఓషన్ రిగార్డ్లెస్ ది డైవర్స్ డైరెక్షన్ ఇన్ విచ్ ది ఫ్లో అండ్ ఇన్స్పైర్ ది మెనీ మియాండరింగ్స్ ది మే టేక్. ఒక నది డైరెక్ట్గా ఇక్కడ పుట్టి ఇలాగ వచ్చేస్తుంది సముద్రంలోకి, ఇంకో నది ఇక్కడ పుట్టి ఇలా 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 తిరిగి సముద్రంలోకి వస్తుంది. అలాగే ప్రతి నది కూడా
సముద్రంలో కలిసి తీరవలసిందే. సముద్రంలో కలవని నది ఎలా ఉండదో, భగవంతుడి దగ్గరికి మానవుణ్ణి చేర్చనటువంటి మార్గము ఉండదు. అది ఒకటి నేరుగా వెళ్ళచ్చు, ఒకటి వంకి తిరిగి 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 వెళ్ళచ్చు, కానీ అక్కడకు చేరవలసినది. ఇలా హై రోడ్స్ ఆర్ ఇంపార్టెంట్ బికాస్ ద టేక్ ద పిలిగ్రిమ్ డైరెక్ట్లీ టు హిజ్ డివైన్ డెస్టినేషన్, అవాయిడింగ్ ప్రొలాంగ్డ్ వాండరింగ్ ఇన్ ది వైల్డర్నెస్ ఆఫ్ కాంప్లికేటెడ్ బైవేస్ ఇన్ విచ్ ద ట్రావెలర్ ఈజ్ సో ఆఫెన్ అన్నెసెసరీ కన్ఫ్యూజ్. అయితే మరి ముఖ్యమైన దారి, దానికోసం ఎందుకంత తాపత్రయపడ్డు, ఏ దారైనా తీసుకుపోతుంది అంటున్నావు, మరి ఎదుగే మేము ఇంత కష్టపడి ఇన్ని నేర్చుకోవడం అనే డౌట్ వస్తుంది కదా. దానికి బాబా చెప్తున్నారు, నీవు పెద్ద హైవే ఫోర్ ట్రాక్ రోడ్డు ఉన్నప్పుడు నువ్వు పొంతల్లోంచి చెడ్డన్నో మోటార్లు కట్టుకొని వారం రోజులు నడిచి వెళ్తున్నావు అనుకోని ఇక్కడి నుంచి రాజమండ్రి, వాళ్ళు చూసి నవ్వుతారు కదా, బోరు పిచ్చోడ నాన్ స్టాప్ ఉంది ఇక్కడ సరిగ్గా గంటన్నరలో దింపేస్తుంది, ఇలా వచ్చేవి ఎలా అనుకుంటాడు. అది చెప్తున్నారు బాబు. ఇప్పుడు చీమ ఉంది, ఆ చీమకు చెట్టు అడ్డు వచ్చింది అనుకోండి, 100 అడుగులు ఉన్న చెట్టు, 100 అడుగులు చెట్టు ఎక్కేసి శిఖరం నుంచి మళ్ళీ అవతలకి దిగి వెళుతుందట. దానికి కనుక మనం చెబితే ఓసి పిచ్చిదానా ఇలా వచ్చేస్తే ఈ పక్క నుంచి వచ్చేయచ్చు, ఎంత దూరం తిరిగామంటే నాకేం తెలుసు. అలాగూ జీవితాలు వ్యర్థం చేసుకుంటూ ఉంటారు సరైన దారి కనుక తెలియకపోతే. The various states and stages through which the pilgrim passes on his journey to God realization may be broken down into 3 phases. Malli maruka konallonchi baba cheptunnaru ee prayanam gurinchi. Oka yatrikudu ee aadhyatmika prayanam chestu unnappudu, ante bhagavad anubhavanni sampadinchadam kosam prayanamlo unnappudu, rakarakala dashalanu daatukuntu velthadu. వీటిని 3 దశలుగా మనం విభజించవచ్చు బాబా చెప్తున్నారు. విచ్ ద సూఫీస్ కాల్, సూఫీ వాళ్ళు వీటిని 3 పేర్లు పెట్టారట, తరీకత్, మరీఫత్ అండ్ హకీకత్. వీటికి ఏవో పేర్లు పెట్టారు. అండ్ ద ఫస్ట్, డివైన్ నాలెడ్జ్ ఈజ్ ఎక్స్పీరియన్స్డ్ ఆన్ ద ప్లేన్స్ ఆఫ్ ఎనర్జీ యాజ్ ఇన్నర్ ఇంట్యూషన్, ఇన్స్పిరేషన్ అండ్ కన్విక్షన్. అదేమిటట మొట్టమొదటిది, దివ్య జ్ఞానం అనేటువంటిది ఇన్నర్ ఇంట్యూషన్. అంటే ఇంట్యూషన్ అంటే ఏమిటో మనం చెప్పుకుందాం. మొట్టమొదటి ఇంట్యూషన్, ఇంట్యూషన్ తెలుగు ఏంటమ్మా? ఇన్స్పిరేషన్, ప్రేరణ. అయితే దీనికి ఇంట్యూషన్ కూడా అంతర్వాణి ఈశ్వరీయ ప్రేరేపిత జ్ఞానము. అది ఏమిటండి? అది ఇంట్యూషన్. అంటే జరగబోయేది ఏమిటో వీడికి ముందుగానే తెలిసిపోతూ ఉంటుంది. అలా ఇంట్యూషన్ అంటే అది దానికి ఏమిటో కారణం ఏమి ఉండదు వాడికి, అది తెలిసిపోతుంది అనమాట. నువ్వు వెళ్ళకో, నీకు ప్రమాదం వద్దు, నువ్వు వెళ్ళకంటాడు. ఎలా తెలుస్తుందంటే అది అది ఆంతరికమైనటువంటి అది ఈశ్వరీయ ప్రేరేపిత జ్ఞానము. ఎక్కడి నుంచి వచ్చింది వీడికి తెలియదు, అది ఇంట్యూషన్. ఇప్పుడు బాబా యవనంలో ఉన్నప్పుడు ఆ ఉపాసని మహారాజ్ దగ్గర నుంచి వస్తున్నప్పుడు రైలు బండిలో పూనా వెళ్తాడు, ఈ వీళ్ళందరినీ తీసుకొని గనీని ఈ బేలీని జ్ఞాపకం ఉందా మీకు? అప్పుడు చెప్తాడు, ఈ బండి వెళ్ళదురా మనం వెనక్కి వచ్చేస్తామంటాడు. ఏళకోళం చేస్తారు గని వాళ్ళు, వెనక్కి వచ్చేస్తుంది. అప్పుడు అడుగుతాడు, ఏరా బాబు నీకు ఎలా తెలిసింది చెప్పు, భయం అవుతుంది నీతో మాట్లాడాలంటే. అప్పుడు చెప్తాడు, ఎవరు ఉన్నాడు నాలో వాడు మాట్లాడిస్తున్నాడు ఇవన్నీ, నాకైతే మరి తెలియదు, నిజంగా నాకు తెలియదు, కానీ నాలో ఎవడో ఉన్నాడు వాడు చెప్తున్నాడు ఇవన్నీ అంటే అది ఇన్ఫ్యూషన్ అంటే ఈశ్వరీయ ఏమా అది ఇన్నర్ సైట్. ఇదేంటంటే ముందే తెలిసిపోతూ ఉంటుంది, లోపల నుంచి వస్తూ ఉంటుంది అది, అది ఇన్ఫ్యూషన్ అంటే. బాబా అన్నారు ఈ అవతారంలో ఆయన ఇచ్చేటువంటి పెద్ద బహుమానం ఇన్ఫ్యూషన్. అది మనకు తెలియకుండానే మనకు అది ముందు చూడగలుగుతూ ఉంటాం అన్నమాట, మనకి తెలియదే. అది మొట్టమొదటి దశలో ఈ ఇన్ఫ్యూషన్, ఇన్స్పిరేషన్ అండ్ కన్విక్షన్. ఇన్స్పిరేషన్ అంటే ప్రేరణ, భావావేశము, ఇలా రకరకాల మనం మాటలు ఉన్నాయి. అండ్ కన్విక్షన్, కన్విక్షన్ అంటే దృఢ విశ్వాసం. ఈ 3 మొదటి దశలో ఉంటాయి.
ఇన్ సూఫీ టెర్మినాలజీ దిస్ గ్లింప్స్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ ఈజ్ నోన్ యాజ్ తరీకత్ ఏ తరీకత్ అండ్ రిప్రజెంట్స్ ఏ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఆర్డినరీ అండర్స్టాండింగ్ టు ఏ కండిషన్ ఆఫ్ ఇన్నర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్మెల్ సౌండ్ అండ్ సైట్. ఇవి దివ్యమైనటువంటివి, అంతేగాని మామూలు మన ప్రపంచంలో మనం అనుభూతి పొందేవి కాబట్టివి. ఉదాహరణకు అక్కడ వాసన, ధ్వని, దృష్టి ఈ మూడు కూడా దివ్యమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటాడు. కానీ ఇవి మనం చూసేటువంటి సీన్లు కావు. కాశ్మీర్ చూసినట్టు, ఊటీ చూసినట్టు ఉండదు. అలాగే చెవులకు మంచి సంగీతం అంటే ఏదో జేసుదాస్ సంగీతం కాదు, ఇది దివ్యమైనటువంటిది. డ్యూరింగ్ దిస్ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అన్ఫోల్డింగ్ నాలెడ్జ్ దెర్ ఈజ్ అ ఫార్ డీఫర్ కన్విక్షన్ అబౌట్ స్పిరిచువల్ రియాలిటీస్ దాన్ ఈజ్ పాసిబుల్ త్రూ ది యూజువల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది వరల్డ్లీ మ్యాన్. ప్రపంచానికి చెందిన మనిషి ఇలా గాస్పిక్స్ అది, ఓహో ఇదా, ఓహో ఇలాగా అని వాడు ఒక అవగాహన ఏర్పరచుకుంటాడు. అది చాలా చిన్నదట దీంతో పోలిస్తే. ఇక్కడ వాడి కళ్ళు ఎదురుకుండా కనబడిపోతూ ఉంటాయి అన్నీ కూడా, వాడికి అనుభూతి పొందిస్తూ ఉంటాడు వాడు. హవెవర్ ఈవెన్ దిస్ కన్విక్షన్ ఈజ్ నాట్ అన్షేకబుల్. అయితే ఇది కూడా మొట్టమొదటి రకమే, దీనికి కూడా చెలించడం అనేటువంటిది ఉంటుంది. ఇట్ బెస్టోస్ ఓన్లీ ఏ మైల్డ్ అండ్ వేవరింగ్ డిగ్రీ ఆఫ్ డివైన్ నాలెడ్జ్. కొంత దివ్య జ్ఞానము చూచాయిగా వీడికి అనుభవంలోకి వస్తూ ఉంటుంది. ది పిల్గ్రిమ్ హ్యాస్ నౌ ఓన్లీ స్టార్టెడ్ ఆన్ ది స్పిరిచువల్ జర్నీ అండ్ మస్ట్ ఫేస్ మెనీ ట్రయల్స్. ఇప్పుడిప్పుడే వాడు ప్రయాణం మీద బయలుదేరినట్లు లెక్క, ఇంకా చాలా దూరం ఉంది, చాలా పరీక్షలు వీడు తట్టుకుని ఉండాలి. వైల్ బికమింగ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఫస్ట్ స్టేజ్ మెనీ ఎస్పిరెంట్స్ ఆర్ అనేబుల్ టు కోప్ విత్ ది ఆడియన్స్ ది ఎన్కౌంటర్ యాజ్ ఇన్నర్ సైట్ ఈజ్ ఓపెన్. మీరు అన్నట్టు అంతర్దృష్టి అంటే బయట కళ్ళతో చూసేటువంటి విషయం కాదు ఇది అంతా కూడా. ఎందుకని బయట కళ్ళు స్థూల చక్షువులు అవన్నీ కూడా, ఇది స్థూలానికి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది సూక్ష్మ ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయాడు ఆల్రెడీ వీడు. సో సూక్ష్మనేత్రంతో చూస్తున్నాడు వీడు, దీన్ని తట్టుకోలేరట చాలామంది వ్యక్తులు. ఏమిటి అంతా గాబరా ఇప్పుడు మనం చూడండి, జెయింట్ వీలు ఎక్కించేస్తే ఎలాగా కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. జెయింట్ వీలు ఎక్కేసామనుకోండి, మామూలు ప్రపంచంలోనే ఉన్నాం, అయినా మనం తట్టుకోలేని దాన్ని. ఎందుకని మనం అలవాటు లేనిటువంటి వ్యవహారం ఇది అంతా, మొత్తం శరీరం అంతా అల్లకల్లోలం అయిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది అనమాట కొంతమందికి, వచ్చేసి వాడికి ఏమి గాబరా వచ్చేస్తుందట. వాట్ ఎవర్ ది పిల్గ్రిమ్ ఎన్కౌంటర్స్ హియర్ ఈజ్ ఫర్ ఈజ్ గుడ్ అండ్ ఇఫ్ హ్యాజ్ ఎ మాస్టర్స్ గైడెన్స్ ఈ నీడ్ నాట్ ఫియర్ అండ్ దట్ హీ విల్ బి లాస్ట్. ఆల్దో యాట్ ది క్లైమాక్స్ ఆఫ్ ది ఫస్ట్ ఫేజ్ విచ్ ఈజ్ ద ఫోర్త్ ప్లేన్, ఫస్ట్ ఫేజ్ ఫోర్త్ ప్లేన్, ది వన్ రియల్ డేంజర్ ఆఫ్ రిస్కింగ్ ఎ ఫాల్ డస్ అక్కర్ త్రూ పాసిబుల్ మిస్యూజ్ ఆఫ్ ది ఎక్స్ట్రాఆర్డినరీ పవర్స్ అసోసియేటెడ్ విత్ దిస్ ప్లేన్. ఈ మొట్టమొదటి దశ నాలుగవ భూమిక వరకు, అంటే ఒకటవ భూమిక నుంచి నాలుగవ భూమిక వరకు ఉంటుంది. ఇది గురువు యొక్క మార్గదర్శకత్వం ఉంటే వీడు కళ్ళు తిరిగినా ఏం చేసినా నీకేం ప్రమాదం లేదో, చైన్ వేసి పెట్ట కట్టేస్తారు చూడండి మీకు అజయ్ ఆ చైన్ వేసి కట్టేసిన చేపు వీడు ఎన్ని గాబరాలు పడినా అదే చూసుకుంటుంది వీడు పడిపోకుండా, అది లేకుండా మాత్రం ప్రమాదం. అయితే చిత్త చివరి దర్శ నాలుగవ భూమికలో ప్రమాదం ఉంది మనం అనుకున్నాం. ఏమిటి ఆ ప్రమాదం చెప్పండి. అది అంటే మెయిన్ కారణం ఏంటంటే అనంతమైనటువంటి శక్తులు తన అధీనంలోకి వచ్చేస్తాయి, కానీ మనసు మీద ఇంకా పూర్తిగా నియంత్రణ వాడికి సాధించలేదు. ఎందుకని మానసిక భూమికి అప్పుడప్పుడే ఆ ప్రవేశం దొరుకుతూ ఉంది, శక్తి మాత్రము అల్టిమేట్ శక్తి వచ్చేసింది వీడి చేతిలోకి. కాబట్టి AK-47 లోడ్ చేసి కుర్రోడు చేతిలో పెట్టినట్టు ప్రమాదం వచ్చేస్తుంది. అందుకని ఫోర్త్ ప్లేన్ ప్రమాదం. వాడిని ఎవడన్నా కాల్చేస్తాడు, వాడికి తెలియదు ఎవడు కాల్చాడు, వాడి శక్తి మాత్రం వాడి చేతిలోకి వచ్చేసి. డ్యూరింగ్ దిస్ ఫస్ట్ ఫేజ్ ది ఆస్పిరెంట్ ఈజ్ డిసెంగేజింగ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఎన్మెష్మెంట్ ఇన్ అ మెటీరియల్ రెల్మ్ ఆఫ్ యాక్షన్ అండ్ అసెండింగ్ టు ది రెల్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ మొట్టమొదటి దశలో విషయ ప్రపంచం నుండి మనిషి పూర్తిగా ఉపసంహరించుకున్నట్టే తనను తాను శక్తి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు. ఎందుకని ఇదంతా సూక్ష్మ ప్రపంచం, సూక్ష్మ రాజ్యం, అది శక్తి సామ్రాజ్యం అదంతా కూడా. దిస్ ఈజ్ అకాంప్లిష్డ్ త్రూ ద గ్రాడ్యువల్ డిజాల్వింగ్ ఆఫ్ ది మల్టిట్యూడినస్ డిజైర్స్ విచ్ చైన్ హిస్ కాన్షియస్నెస్ టు ది మెటీరియల్ వరల్డ్. ఇది ఎలా సాధ్యం అవుతుంది అంటే ఏ కోరికల
వీడిని ఈ విషయ ప్రపంచానికి కట్టి పడేశాయో అవన్నీ నెమ్మదిగా జారిపోతాయి. జారిపోతే ఆ విషయ ప్రపంచం నుంచి వీడు విడిపోతాడు. ఆల్దో ది ఇండివిజువల్ ఈజ్ నౌ కాన్స్టెంట్లీ డిపెండెంట్ అపాన్ ది ఫైనర్ రెల్మ్స్ ఆఫ్ ఎనర్జీ మైండ్ అండ్ ద వెయిన్ కాన్షియస్నెస్, ఈవెన్ వైల్ ఇమ్మర్స్డ్ ఇన్ ది రెల్మ్ ఆఫ్ మ్యాటర్, స్టిల్ ఈ కెనాట్ లివ్ ఫ్రీలీ ఇన్ దీస్ రెల్మ్స్ బికాస్ ఆఫ్ హిస్ కంటిన్యూడ్ ఎన్స్లేవ్మెంట్ టు ది గ్రాస్ వరల్డ్. అయితే వీడు స్థూల చైతన్యము ఎంతమాత్రము ఉండదు వీడికి. వీడు సూక్ష్మ ప్రపంచంలోనే మానసిక ప్రపంచంలోనే ఉంటూ ఉంటాడు. అయినా అనాదిగా ఈ స్థూల ప్రపంచంలో వాడు ఉండిపోయాడు కాబట్టి దాని మీద పూర్తిగా దాని నుంచి విడిపోవడానికి అవ్వదు. ఎందుకంటే వాడు భోజనం కావాలి వాడికి కదా. అయితే మనం తిన్నట్టుగా వాడు భోజనం చేయడు. ఇప్పుడు మామూలు మస్తు ఉంటాడు, ఆ భోజనం తిన్నప్పుడు మీరు ఎప్పుడైనా చూసేరా లేదు, ఎరుకు హెదర్ నాడులు వాళ్ళు పెడుతూ ఉండేవారు. 10 సార్లు బతిమాలితే ఒకసారి తింటారు, మళ్ళీ 10 సార్లు బతిమాలితే అది 2 గంటలు పడతారు భోజనానికి, 2 గంటలు స్నానానికి, 2 గంటలు టాయిలెట్. అంటే వాడికి అసలు ఇష్టం ఉండదన్నమాట ఇదంతా. ఏమిటి వాడిని అలాగా బతిమాలి వాడికి పెడుతూ ఉంటారు. కాబట్టి ఈ స్థూల ప్రపంచం మీద ఆధారపడిపోయి ఉండిపోయాడు వాడు లక్షల జన్మలుగా పూర్తిగా దీని మీద ఆధారపడకుండా ఉండలేడు. మరోర్ హీ కెనాట్ రిసీవ్ ఇన్ ఎనీ అప్రీషియబుల్ మెషర్ ద రెన్యూవల్ విచ్ డివైన్ కాన్షియస్నెస్ వుడ్ పోర్ ఇన్ టు హిమ్ డ్యూ టు ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎంటాంగిల్మెంట్స్ ఆఫ్ ది డెన్స్ మెటీరియల్ ప్లేన్ అపాన్ విచ్ హీ లివ్స్. హీ కెనాట్ రిసీవ్ ఇన్ ఎనీ అప్రీషియబుల్ మెషర్ ద రెన్యూవల్ విచ్ డివైన్ కాన్షియస్నెస్ వుడ్ పోర్ ఇన్ టు హిమ్ డ్యూ టు ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ది ఎంటాంగిల్మెంట్స్ ఆఫ్ ద డెన్స్ మెటీరియల్ ప్లేన్ అపాన్ విచ్ హీ లివ్స్. Nevertheless, it is these divine radiations merely felt through, though they be, which enable the matter-ridden mind to face suffering and make the effort to rise in the higher realms of energy and mind. అంటే వీడికి సంఘర్షణ నిరంతరము కొనసాగుతూ ఉంటుంది. అంటే ఈ పక్కన వీడు వదిలేసినటువంటి ఈ స్థూల ప్రపంచము, ఈ సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచములు, ఈ మూడు మధ్యలో నలిగిపోతూ ఉంటాడు. అందుచేత దీని నుంచి ఇంకా పైకి ఎదగాలి అనే తాపత్రయం వాడిలో కనపడుతూ ఉంటుంది. అందుకే బాబా అనేవారు మస్తుల దగ్గరికి ఎప్పుడూ వెళ్ళవద్దు సూచన ఇస్తూ ఉండేవారు మండలి వాళ్ళకి. కానీ వీళ్ళందరికీ మీకు గుర్తుందో లేదో, ఒకసారి ప్లేడర్ చేయి చేసుకుంటాడు ఒక మస్తు మీద, ఏదో బలవంతం చేస్తాడు, కొడతారు బాబా చెరగట్టుకుంటాడు. ఎందుకంటే వాడు అనంత శక్తి సంపన్నుడు, వాడు ఏం చెబితే అది అయిపోద్ది వాడికి. వాడు అసలే చికాకులో ఉన్నాడు వాడు, వాడు చస్తున్నాడు వాడు. ఒక పక్క ఆ సూక్ష్మ ప్రపంచం లాగుతుంది, ఒక పక్క ఇది లాగుతుంది. కాబట్టి వాడు సంఘర్షణలో నీవు వెసులుబాటుగా ఉండాలి, కానీ నువ్వు మళ్ళీ దానికి ఒత్తిడి పెంచితే వాడు ఎలా తట్టుకుంటాడు అని. అందుచేత వాడు దీని నుంచి ఇంకా ఎదిగి అంటే స్థూలం నుంచి సూక్ష్మంలోకి, సూక్ష్మం నుంచి మానసిక ప్రపంచంలోకి వెళ్ళిపోవడానికి గిజగిజలాడుతూ ఉంటాడు. మీరు ఈ వీడియో చూశారు కదండి, అందులో ఎరిక అడుగుతాడు మహమ్మద్ అని, నీ పేరేంటి అని, వాట్స్ యువర్ నేమ్. చూసారా జ్ఞాపకం ఉందా మీకు? ఆ మహమ్మద్ చాలాసేపు అలా గింజుకుంటాడు, మీ నాన్న పేరేంటంటాడు, లక్ష్మణ్. అంటే అది ఎంతో కష్టమంట వాళ్ళని మన స్థూల ప్రపంచంలో తీసుకొచ్చి మనం అడిగి ప్రశ్నను అర్థం చేసుకొని మళ్ళీ వాడి మెమరీలోకి వెళ్ళి దాని నుంచి వాడు సమాధానం తీసి మీకు చెప్పడం అంటే నరకప్రాయంగా ఉంటుందన్నారు బాబా. అంచేత వాడిని అలా సతాయించొద్దు అని కూడా అంటూ ఉండేవారు. ఎట్ లాస్ట్ వేరీ ఆఫ్ ఎన్స్లేవ్మెంట్ టు ద గ్రాస్ వరల్డ్ ద ఇండివిజువల్ డిసైడ్స్ టు ఫ్రీ హింసెల్ఫ్ ఫ్రమ్ ది ఎంటైస్మెంట్స్ ఆఫ్ మ్యాటర్. ఇక ఆఖరికి ప్రాణి విసిగిపోయి చిచి ఈ విషయ ప్రపంచానికి మనం అసలు అంటిపెట్టుకోకూడదు, పూర్తిగా దీన్ని తోసి పారేయాలని నిర్ణయం చేసుకుంటాడు. ఇన్ దిస్ మూమెంట్ ఆఫ్ ఇర్రివోకబుల్ డెసిషన్ ద ఇండివిజువల్ కట్స్ హిమ్సెల్ఫ్ లూజ్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ గ్రాస్ డిజైర్స్ అండ్ అసెన్స్ టు ద రెల్మ్ ఆఫ్ ఎనర్జీ. అలా అంత దృఢమైన నిర్ణయం తీసుకొని పూర్తిగా స్థూల ప్రపంచంతో సంబంధం కట్ చేసేసుకుంటాడు. ఇక కోరికలు లేవు, విషయవాంఛలు లేవు, ఇక శక్తి సామ్రాజ్యానికే పరిమితమైపోతాడు. హిజ్ విల్ నౌ రీఇన్ఫోర్స్డ్ ఇండివిజువల్ ప్రిపేర్ ఫర్ ఎ రిలీజ్ ఆఫ్ వైటల్ ఫోర్స్ ఫార్ గ్రేటర్ దాన్ వాజ్ ఎవర్ అవైలబుల్ టు హిమ్ డ్యూరింగ్ ది బాండేజ్ టు ద గ్రాస్.
కానీ ఇప్పుడు ఇంకో ప్రమాదంలో తగులుకున్నాడు. అనంతమైన శక్తి వారి చేతిలోకి వచ్చేసింది. స్థూల ప్రపంచంలో ఉన్నప్పుడు ఇంత శక్తులు ఏమి లేవు, ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు అనంత శక్తి. ఇప్పుడు విశ్వామిత్రుడు పరిస్థితి మనం చూస్తాం. మన రామాయణంలో చూస్తూ ఉంటే అతను ఎవరిని శపించేయడం ఏది కావాల్సింది, ఎందుకంటే అనంతమైన శక్తి అతని చేతిలోకి వచ్చేసింది. కాబట్టి అతను ఎవరినైనా ఎంత నష్టమైనా కలిగించేయగలడు. అతను ఇంకా కష్టం నియంత్రించుకోవడం. ఇప్పుడు జేబులో 10 రూపాయలే ఉన్నప్పుడు ఎవరైనా వేస్ట్ చేసేకరా, ఖర్చు చేసేకరా అని మీరు జాగ్రత్తలు నేర్పక్కర్లేదు. వాడికి ఉన్నది 10 రూపాయలు కదా, మ్యాక్సిమం 10 రూపాయలు ఖర్చు పెడతాడు. కానీ జేబులో 1 కోటి రూపాయలు పెట్టి అప్పుడు జాగ్రత్తలు నాన్న అని చెప్పి, ఎందుకంటే కనపడిందన్న కోరేయగలడు వీడి. కాబట్టి వాడికి ప్రమాదం ఎక్కువ ఉంది. ఆ పరిస్థితి వీడికి ఇప్పుడు మొదలవుతుంది. The activities of the individual are now more powerful. వీడు ఏం చేసినా చాలా శక్తివంతంగా ఉంటుంది. ఫర్ హిజ్ యాక్షన్స్ ఆర్ అన్హిండర్డ్ బై ద లో వోల్టేజ్ క్యారెక్టరైజింగ్ ది ఎనర్జీ ఆఫ్ ద గ్రాస్ ల్యాంప్. పూర్వం చాలా తక్కువ శక్తి ఉండేది, అడికి లో వోల్టేజ్ ఉండేది. చిన్న పనులే చేసేవాడు, ఏదో ఇలా అంటే ఒకరికి నష్టం కలిగించేవాడు. ఇప్పుడు ఇలా అంటే మొత్తం ఒక ఖండం అంతా వాడు కష్టం కలిగించేయగలడు. అనంతమైన శక్తి వాడి చేతిలోకి వచ్చింది. Often, the aspirant becomes absorbed in the new powers now available and he realizes that he can perform miracles and other phenomena. వాడు మురిసిపోతూ ఉంటాడు. వాడి శక్తుల్లో మునిగిపోయి నేను చాలా మహిమలు చేయగలను, చాలా మహత్తులు చేయగలను అని వాడు అనుకుంటూ ఉంటాడు. ద టెండెన్సీ టు విష్ టు పెర్ఫార్మ్ మిరకిల్స్ ఆర్ టు జడ్జ్ స్పిరిచువల్ డెవలప్మెంట్స్ బై ది పెర్ఫార్మెన్స్ ఆఫ్ స్పెక్టకిల్స్ మే పెర్సిస్ట్ ఫర్ సమ్ టైం. సో కొన్నాళ్ళు వీడికి చేయి దొరద పెడుతూ ఉంటుంది, ఏమిటి ఈ మహిమలు చూపెడదాము, అలాగే నేను మామూలు ఉండి కాదు కదా, శక్తి సంపన్నుని కదా, నేను ఎంత విజయం సాధించానో ప్రదర్శిద్దాము అని తాపత్రయం కొన్నాళ్ళు ఉంటుంది. మనం బాబా చెప్పిన కథల్లో చూస్తూ ఉంటాం. ఒకడు ఇలా శక్తులు సంపాదించి ఒక చెట్టు కింద ఒక సద్గురువు కూర్చొని ఉంటాడు. మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందండి? ఆ పైన చెట్టు ఎండిపోయి ఉంటే దాని ఇలా ఆకులు పుట్టించేస్తూ ఉంటాడు. మళ్ళీ ఆ సద్గురు బోడిగా చేసిస్తూ ఉంటాడు. మళ్ళీ వీడు ఆకులు పుట్టించేస్తూ ఉంటాడు. అంటే వీడి శక్తిని ప్రదర్శించుకుందామనే తాపత్రయం తొలుత కొన్నాళ్ళు ఉంటుంది. ఈవెన్ స్పిరిచువల్లీ అడ్వాన్స్డ్ పర్సన్స్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు అవుట్ గ్రో దిస్ హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ విత్ ఇల్యూషన్. ఆధ్యాత్మికంగా బాగా ఉన్నతి చెందినవాడు కూడా తమ శక్తులను ప్రదర్శించుకుని ఈ భ్రాంతితో ఆటలు ఆడాలి అనే వికారం నుంచి బయటపడడం కష్టం. ఎందుకని అదొక వ్యసనం లాంటిది. ఇప్పుడు ధర్మరాజే జోరు ఆడకుండా తప్పించుకోలేకపోయాడు. అలాగే అదొక వ్యసనం లాంటిది. ఇట్ షుడ్ బి క్లియర్లీ అండర్స్టూడ్ దట్ అటాచ్మెంట్ టు మిరకిల్ ఈజ్ ఓన్లీ ఏ కంటిన్యూయేషన్ ఆఫ్ ది హ్యాబిట్ ఆఫ్ ప్లేయింగ్ విత్ ఇల్యూషన్. మానవుడు మాయలో మాయతో ఆటలాడుతూ ఉండడం అనాదిగా లక్షలాది జన్మలుగా అలవాటైపోయినటువంటి దుర్గుణం. సో మహత్తులు చేయడము, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందినవాడు కూడా మహత్తులు చేయడం ఈ వికారము యొక్క కొనసాగింపే. అది కంటిన్యూ అవుతుంది ఇంకా వాడికి ఆ వికారమే. ఇట్ ఈజ్ నాట్ మిరకిల్ బట్ ఇన్నర్ ఇల్యూమినేషన్ విచ్ విల్ వన్ డే బ్రింగ్ ట్రూ ఫ్రీడమ్. ఇలా వాడు మహత్తులు చేసి చేసి చివరికి లోపల ఆత్మ ప్రకాశము వాడికి వస్తుంది. అప్పుడు ఇవన్నీ వాడిని విడిచిపెట్టేస్తాయి. నేను భగవంతుడనే అనేటువంటి. ఇన్ ద రెల్మ్ ఆఫ్ ఎనర్జీ ద ఇంక్రీజ్డ్ కెపాసిటీ ఆఫ్ ది ఇండివిజువల్ టు రిసీవ్ ద డౌన్ పోరింగ్ ఆఫ్ డివైన్ రేడియేషన్ గివ్స్ హిమ్ ఏ గ్రేటర్ సెన్స్ ఆఫ్ స్పిరిచువల్ పవర్ ఏ లార్జ్ మెజర్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఏ డీపర్ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆల్దో దీస్ ఆర్ ఎట్ ఇంటర్మిటెంట్ అండ్ ఫ్రాగ్మెంటరీ. ఈ శక్తి సామ్రాజ్యంలోకి వాడు ప్రవేశించిన తర్వాత దివ్య ప్రకాశము వీడి మీద వచ్చి పడిపోతూ ఉంటుంది. వాడికి దాన్ని ఏమంటాము, నిత్యము వాడు ఏదో రకమైన అనుభూతులు పొందుతూ ఉంటాడు. దివ్యానుభూతులు అవి వాడిని భగవంతుడికి ఇంకా దగ్గరగా చేరుస్తూ ఉంటాయి. అంతేకాని ఈ మిరకిల్స్ కాదు వాడిని భగవంతుడి దగ్గరికి తీసుకువెళ్ళేది. The individual continues to carry on the physical plane activities of eating, drinking and other automatic activities of physical life. Aithe Mahamad unnadu, aidava bhoomiki vaadu. Aina atanu tintunnadu, taagutunnadu, visarjana chestunnadu, ivanni chestunnadu kada.
కదా, ఇవన్నీ కొనసాగుతూనే ఉంటాయి. బట్ హీఈస్ నౌ నో లాంగర్ ది టార్మెంటెడ్ స్లేవ్ ఆఫ్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ రూటెడ్ ఇన్ ది ఫిజికల్ ఫంక్షన్స్. ఆల్దో ఎ రీక్రుడిసెన్స్ ఆఫ్ డిజైర్స్ ఇన్ ఎ మైల్డర్ ఫామ్ ఈజ్ స్టిల్ పాసిబుల్. అయితే వీడికి ఎంతమాత్రము కోరికలకు బానిసగా ఉండడు. అంటే వీడే కోరికలను నియంత్రించగలడు, కానీ కోరికలే వీడిని నడిపించలేవు. వీడిలో కొద్దిగా కోరికల శేషం ఉండొచ్చుగాక, కానీ వాడి నియంత్రణలోనే అవి ఉంటాయి. హీజ్ నౌ సబ్జెక్ట్ దో టు న్యూ ఫార్మ్ ఆఫ్ రెస్ట్లెస్నెస్. వీడు కూడా ఒక రకమైన అవిశ్రాంతతలోనే ఉంటాడు, ఎప్పుడూ చికాకుగానే ఉంటాడు. ఇన్ డెస్పరేట్ సెర్చ్ ఫర్ అన్డ్యూరింగ్ పీస్ హీ డిటర్మిన్స్ టు అసెంట్ టు ది స్టిల్ హయ్యర్ మెంటల్ స్పియర్ అపాన్ విచ్ ద రెల్మ్ ఆఫ్ ఎనర్జీ ఫండమెంటల్లీ డిపెండ్స్ ఫర్ ఇట్స్ సస్టెనెన్స్. ఇప్పుడు మనం మస్తులు కానీ వీళ్ళందరినీ చూస్తూ ఉంటే ఇంకా అవిశ్రాంతంగా ఉంటారు, చాలా చిరాగ్గా ఉంటారు, ఎటో చూస్తూ ఉంటాడు అలా. ఎందుకని? వాడు ఇంకా ఎక్కువ తపన ఉంటుంది భగవంతుడిని చేరుకోవాలి. ఎందుకని? వాడికి తెలిసిపోయింది విషయం, మనకి తెలియదు కాబట్టి మనకేం తాపత్రయం లేదు. ఒక కథ చెప్తారు చూడండి, భగవంతుని మీద తపన ఎలా ఉండాలి అంటే ఒక కథ చెప్తారు. ఒక పెద్ద గజదొంగ ఉన్నట్టు, వాడు ఇంకెంత గజదొంగ అంటే ఎన్ని వేల మంది భటులు కాపలా కాసినా వాడు తలుచుకుంటే వాడిని ఆపలేరు. అంత పెద్ద గజదొంగ, చాలా కాలం అయిపోయింది వాడికి ఎక్కడ దొంగతనం చేయలేదు వాడు. అయితే వాడు ఒక ఊరు నుంచి ఊరు వెళుతూ దారిలో ఒక పేదరాశి పెద్దమ్మ ఒక భవనంలో విడిది ఉన్నాడు. వాడికి సీక్రెట్ తెలిసిపోయింది రాత్రి. ఆ రాజుగారి ఖజానా అంతా పక్క రూమ్లోనే ఆయన సీక్రెట్గా దాచాడు. వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? రామకృష్ణ పరమహంస చెప్పిన ఎగ్జాంపుల్, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది ఊహించమన్నారు. అంటే దాన్ని కొట్టేద్దామని వాడికి ఇంకా క్షణం కూడా వాడి తీరికుండా సతమతమైపోతూ ఉంటాడు. ఎలాగప్పుడు దీన్ని కొట్టేయాలి? అలాగ భగవంతుడి మీద నీకు తపన ఉండాలి అని చెప్పాడు. అంటే వాడికి ఎంత తపన ఉంటుంది, అలాగూ ఈ ఆధ్యాత్మికంగా ఎరిగిన వాళ్ళు ఇంకా ఎక్కువ తపన పడుతూ ఉంటారు, ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి. హ్యావింగ్ క్రాస్డ్ టు దిస్ రియల్మ్ ద పిల్గ్రిమ్ ఈజ్ నౌ అట్ ద సెకండ్ ఫేజ్ ఆఫ్ ద జర్నీ ఇన్ విచ్ హీ బిగిన్స్ టు సీ ద లైట్ ఆఫ్ గాడ్. సో ఇక్కడితో మొట్టమొదటి దశ ముగుస్తుంది. ఇప్పుడు భగవంతుడి యొక్క ఆ తేజస్సు కంటికి కనిపించడం మొదలవుతుంది. దీంతో రెండవ దశ ప్రారంభమవుతుంది. అన్ఫోల్డింగ్ డివైన్ నాలెడ్జ్ నవ్ అమౌంట్స్ టు రియల్ ఇల్యూమినేషన్. ఇప్పటి వరకు వాడు అనుభూతులు వేరు, ఇప్పుడు భగవంతుడు తేజస్సు డైరెక్ట్గా కనపడిపోతాడు. అండ్ ది ఎస్పిరెంట్ ఈస్ గివెన్ నాలెడ్జ్ ఆఫ్ ద పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్. ఇక్కడ ఈ దశను చేరుకున్నటువంటి ముముక్షు ఇలా చూస్తే మీ గతం చెప్పేయగలడట, మీ భవిష్యత్తు చెప్పేయగలడు. ఇంకా అతనికి ఏమి రహస్యాలు లేవు, అలా చూసి చెప్పేయగలడు అతను ఏమిటి ఈ చరిత్ర అని అలా చెప్పేయగలడు అతను. హీఈస్ నౌ ఫార్మలీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద డివైన్ పాత్. ఇక చాలా స్పష్టముగా అతను ఆధ్యాత్మిక మార్గములో ఆవిష్కరింపబడి ఉన్నాడు. అండ్ దెర్ ఈజ్ నో లాంగర్ ఎనీ రిస్క్ ఆఫ్ హిస్ ఫాలింగ్ ఆర్ లూజింగ్ ఇస్ ట్రూ ఇల్యూమినేషన్. ఫుల్గా ఆ మార్గము గురించి స్వాధీనంలో ఉన్నాడు. ఇక అతని భయాలు కానీ తప్పిపోతాడేమో, కూలిపోతాడేమో, జారిపోతాడేమో, ఇంకేం లేవు వాడికి. దేర్ ఆర్ స్టిల్ మెనీ ట్రయల్స్. అయినప్పటికీ వాడికి ఇంకా కొన్ని పరీక్షలు ఉన్నాయి ఈ స్థితిలో కూడా. బట్ హీ ఫేసెస్ దమ్ విత్ కన్విక్షన్, కాన్ఫిడెన్స్ అండ్ రిజల్యూషన్. కానీ భయం లేకుండా అతను పూర్తి నమ్మకంతో, దృఢ విశ్వాసముతో దాన్ని ఎదుర్కొంటాడు, ఆత్మవిశ్వాసంతో. దిస్ సెకండ్ ఫేజ్ అక్కర్స్ ఎట్ ఎ పాయింట్ విచ్ ఈస్ కాల్డ్ కుబిలియత్. దాన్ని ఎస్ఊఫీ భాషలో చెప్తున్నారు. గాడ్స్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద పిలిగ్రిమ్, అంటే అక్కడ ఈ యాత్రికుడిని భగవంతుడు అంగీకరిస్తాడ, వీడిని మనం తీసుకుందామని, పాపం చాలా తాపత్రయం పడుతున్నాడు అని భగవంతుడి యొక్క అంగీకారము తెలిపేటువంటి దశ. ఇక్కడ ఈరోజు ఆపుదాం. అవతార్ మెహేర్ బాబాకి.